గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు ఇప్పటికే జంట నగరాల్లో కరోనా కంట్రోల్ రూమ్ నుంచి అన్ని రకాల సేవలు అందిస్తున్నామని గ్రేటర్ పరిధిలో మరోసారి ఫీవర్ సర్వే నిర్వహిస్తామంటున్న బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మితో ముఖాముఖి ఇప్పటికే వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రకటించారు ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ను ఎదుర్కొనేందుకు జిహెచ్ఎంసీ ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది టీకాల విషయంలో కావచ్చు అట్లాగే ముందస్తు జాగ్రత్తల ఐసోలేషన్ సెంటర్ల విషయంలో కావచ్చు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ఎట్లా ఏర్పాట్లు చేస్తున్న విషయాలు తెలుసుకుందాం మనతో పాటుగా మాట్లాడడానికి జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ఉన్నారు చెప్పండి మనం గతంలో ఫస్ట్ చూసాం సెకండ్ మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది చెప్పి ఆల్రెడీ స్టార్ట్ అని చెప్పి నిన్న డిహెచ్ కూడా ప్రకటించారు సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఎట్లయితే మేము ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ని ఎదుర్కొన్నామో అదే విధంగా థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి కూడా ప్రతి మధ్య జిహెచ్ఎంసి సిద్ధంగా ఉందండి మేము ఎట్లయితే మనం కోవిడ్ టైం లోపల ఐసోలేషన్ సెంటర్స్ కానివ్వండి ఎట్లయితే తెరిసామో దానికి కూడా సిద్ధంగా రెడీగా ఉన్నాము అండ్ వరకు అయితే అదే విధంగా స్ప్రేయింగ్ నడుస్తుంది గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర కానివ్వండి పబ్లిక్ ప్లేసెస్లో కానివ్వండి ఇన్ కేస్ ఎవరైనా మనకి ఇన్ఫామ్ చేసి ఇట్లా కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు ఈ ఇంటి దగ్గర కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు అక్కడికి వెళ్ళి ఇమీడియట్ స్ప్రేయింగ్ చేయడం కానివ్వండి ఇవన్నిటి లోపల మేము సిద్ధంగా ఉన్నాము జిహెచ్ఎంసీ హాట్ లైన్ కూడా మనకి ట్వంటీ ఫోర్ సెవెన్ దాని నడుస్తూనే ఉంది దాంట్లోపల ఎవరన్నా కూడా ఫోన్ చేసి నర్సెస్ కానివ్వండి డాక్టర్స్ అవైలబుల్ ఉన్నారు వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అండి వ్యాక్సినేషన్ ప్రక్రియ చూడండి ఇప్పటి వరకు ప్రిటీ మచ్ నైంటీ నైన్ పర్సెంట్ వ్యాక్సినేషన్ అయిపోవడం జరిగింది సే వన్ పర్సెంటీ టూ అటు వన్ టూ పర్సెంట టూ అటు ఉంటే అది కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అది కూడా మేము వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వచ్చి తప్పకుండా అందరు వ్యాక్సినేట్ చేసుకోవాలా అనేసి ఇప్పటి వరకు మేము కొన్ని కాలనీస్ చూసినట్టయితే కొన్ని ప్లేసెస్ చూసినట్టయితే ఎక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేట్ అయిందో అక్కడ మేము స్టిక్కర్స్ కూడా వేయడం జరిగింది సో దీంట్లోపల మేము ఎంత వీలైనంత వరకు అంత ఎవరైతే వేయించుకోలేదు పోతే కూడా మేము రిక్వెస్ట్ చేసి కూడా ఏపీయడం జరుగుతుందండి సర్కిల్ల వారీగా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఎందుకంటే కరోనా ఉగ్ర దాల్చిన ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ ఆ టైంలో ఏర్పాటు చేశారు సో ఈ థర్డ్ వేవ్లో కూడా అలాంటి ఐసోలేషన్ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది ఎన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఎన్ని అని ఇప్పుడు మనం ఏం చెప్పలేము ఎందుకంటే ఎన్ని నీడెడ్ ఉన్నాయో మనం అది చూసి చేస్తాం ఎందుకంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎన్నో కేసెస్ వస్తున్నాయి కానీ అంత లెవెల్కి మనం రాలేదుకి పేషెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము ఏదో ఇప్పటివరకు అయితే అట్లాంటివి రాలేదు ఈ ఓమిక్రాన్స్ వచ్చిన సిమ్టమ్స్ కూడా వెరీ మైల్డ్గా వస్తున్నాయి హెడ్ఏక్ కానివ్వండి లైట్ ఫ్లూ లాగా అట్లాంటి సిమ్టమ్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పటివరకు అంత మనకి ఇన్ని సెంటర్స్ కావాలి ఇంత అని ఇంకా మనం డిసైడ్ చేసుకోవాలి యాజ్ పర్ మన కేసెస్ చూసి తప్పకుండా నీడెడ్ ఉన్నవి మనం మనం చేస్తామండి ప్రజల్ని కోరేది ఏంటంటే అండి ఈరోజు మీరు కూడా అంటే జాగ్ర ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి మనం చేసే పని మనం చేస్తాం కానీ పబ్లిక్ వాళ్ళ జాగ్రత్తలు కూడా వాళ్ళు ఉండాలి కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్లీజ్ అందరూ కూడా మాస్క్ ధరించాలి ఇప్పుడు మీకు తెలిసినట్టయితే వన్ థౌజండ్ ఫైన్ నడుస్తూనే ఉంది దాని తర్వాత కూడా మీరు హ్యాండ్స్ శానిటైజ్ చేసుకోవడం కానివ్వండి మాస్క్ ధరించడం కానివ్వండి కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చే అంటే టూ మచ్ ఆఫ్ పబ్లిక్ గ్యాదరింగ్స్ లో వెళ్ళొద్దనేసి అనేసి మేము ఒకటి కోరేది గార్బేజ్ కూడా సిటీ లోపల చాలా గార్బేజ్ ఇట్లా రోడ్ల మీద పారేస్తారు కంప్యూటర్స్ సో వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఈ టైం మీరు ఆలోచించండి ఎందుకంటే ఎంత చెత్త పారేసి ఇన్ కేస్ అది లేపలేకపోతే దాంట్లోపల ఉన్న పురుగులు అంటే దాంట్లోంచి వైరస్ మోర్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ రిక్వెస్ట్ చేసేది డూ నాట్ త్రో గార్బేజ్ స్ట్రీట్స్ పైన మీరు చెత్త ఆటోకే మీరు గార్బేజ్ ఇవ్వాలి అనేసి మళ్ళీ ఒకసారి పబ్లిక్ని నేను కోరుతున్నాను టెస్టింగ్ కిట్ లను కూడా పంపిణీ చేయోతున్నారు దాని ప్రక్రియ ఎంతవరకు వచ్చింది మిగతా మళ్ళీ సర్వే కానీ అది కూడా తప్పకుండా చేస్తామండి హెల్త్ సెంటర్ చెప్పే వాళ్ళు చెప్పారు కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్ చెప్పింది కాబట్టి తప్పకుండా అది కూడా త్వరలోనే వస్తుందండి బూస్టర్ డోస్ ప్రక్రియ టెన్త్ నుంచి ప్రారంభిస్తాం అని ఫ్రంట్ లైన్ వర్కర్స్కి కేంద్రం కూడా చెప్పింది సో మొత్తం ఫ్రంట్ లైన్ వర్కర్స్ మన వ్యాప్తంగా కూడా ఎంతమంది ఉన్నారు వాళ్ళకి బూస్టర్ డోసు ఇచ్చే విషయంలో ఎలాంటి ప్రణాళిక రూపొంది చెప్తున్నాను కదండి హెల్త్ సెంటర్ డిసైడ్ చేస్తుంది ఏ రోజు ఏంటి అనేది వాళ్ళు డిసైడ్ చేసి చెప్తే అప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి గతంలో మనం చూసాం సెకండ్ వేవ్ సమయంలో చాలా హాస్పిటల్స్ దగ్గర చాలా మంది ప్రజలు కూడా ఇబ్బందులు లేదన్న సంఘటనలు మనం చూసాం ముంబై లాంటి ప్రాంతంలో అక్కడ బల్దీ అధికారులే చొరవ తీసుకుని అన్ని అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఏర్పాటు చేశారు సో అట్లాంటి మీద మన దగ్గర మూడో వేవ్ మీరు ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది మనం కూడా తప్పకుండా మనం కూడా చేసే మీరు చూసారు మనం కూడా షెల్టర్ హోమ్స్ కానివ్వండి ఇప్పుడు హాస్పిటల్స్ పక్కన షెల్టర్ ఇవి హాస్పిటల్ హోమ్స్ ఉంటాయి విజిటర్స్ కి హోమ్స్ ఉంటాయి అవి కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనం కూడా హైదరాబాద్ సిటీలో డాక్టర్లు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి వాళ్ళంతా కూడా అక్కడ హాస్పిటల్స్ మానిటరింగ్ మొత్తం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం కూడా ముంబై జిహెచ్ఎంసీ ముంబై నగరపాలక సంస్థ తీసుకుంది సో అట్లా తీసుకోవడం ద్వారా అక్కడ ఎలాంటి కొన్ని ఇబ్బందులు తప్పాయి సో అట్లాంటి ఆలోచన మనం వేరే వాళ్ళని కంపేర్ చేయకూడదు కానీ మనం చేసే విధంగా మనం చేస్తాము అండ్ తప్పకుండా అందరినీ సేఫ్గా ఉంచాలన్నదే ప్రతి ఒక్కరి బాధ్యత కదండి సో వి విల్ మేక్ షూర్ ద పేషెంట్ ఇస్ సేఫ్ థ్యాంక్ యూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం పక్కా ప్రణాళికతోటి ఫస్ట్ సేవ్ సెకండ్ వేవ్ని ఎట్లా ఎదుర్కొన్నామో థర్డ్ వేవ్ కూడా అట్లా ఎదుర్కొనేందుకు పక్క ప్రణాళిక రూపొందించామని చెప్తున్నారు మేయర్ విజయలక్ష్మి కెమెరా పర్సన్ కేవీరావుతో టీవీ న్యూస్ హైదరాబాద్